దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 103వ ఎపిసోడ్కి వచ్చాము. సబ్జెక్టు మీకు తెలిసిందే, నా దర్శనాలు. ఉన్న 100 దర్శనాలని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తూ ఉన్నా. ఇప్పుడైతే నా పిలుపు విషయమై ఉన్నటువంటి 25 దర్శనాలు అన్నీ ఒక చోట తీసుకొచ్చి ఆ దర్శనాల్లో క్లుప్తంగా ముందు ఇలాంటి టూకీగా చెప్తున్నా. ఆ తర్వాత మళ్ళీ విడివిడిగా దర్శనాల గురించి వచ్చినప్పుడు వాక్యం రెఫరెన్స్ల బేస్ తోటి అవన్నీ ఆ సపోర్ట్ తోటి చెప్తాను. ఇప్పుడైతే కిందసారి చెప్పినటువంటి ఎపిసోడ్లో ఒక ట్రిప్పర్లో పనిచేస్తూ ఉండగా అందులో ఒక మా ఆత్మీయ బంధువు అంటే మా తాతయ్య గారినే చూపించారు. నేను వాళ్లే చూసుకుంటారులే అని వదిలేయటం వల్ల ఆయనకు ప్రమాదం సంభవించటం, దాన్ని బట్టి వాళ్ళు ప్రకటిస్తారులే వీళ్ళు ప్రకటిస్తారులే అని నువ్వు అనుకుంటున్నావేమో సువార్త, నీవు ప్రకటించవలసింది వేరు, నీ నోటి ద్వారా వెళ్ళే మాటలు వేరు, వాళ్ళు చెప్పే మాటలు వేరు, అది నువ్వే చెప్పాలి అని దేవుడు ఉద్దేశించి వాళ్ళు చెప్పే చెప్తారు, నువ్వు చెప్పే చెప్పాలి. నువ్వు ఏంటంటే నీ నోట్లో మేమేం మాటలు పెడతామో అవి వెళ్తాయి కదా. ఊరికే బైబిల్లో 4 మాటలు చెప్పుకుంటూ వెళ్ళే ఉండవు కదా. కాబట్టి నువ్వు బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు చూస్తారులే వీళ్ళు చూస్తారని నిర్లక్ష్యం చేయొద్దు. కొన్ని కోట్ల మంది ఆత్మలు నశించిపోతున్నాయి, ఇలా నిర్లక్ష్యం చూపించొద్దు అని దేవుడు నన్ను హెచ్చరించాడు. ప్రభువా, ఇంత స్పష్టంగా మాట్లాడే దేవుడు దొరికితేనే చాలయ్యా, ఉంటేనే చాలయ్యా మాకు, ఇక చాలు నా పనిలో నేను ఉంటానని చెప్పి నేను ఆ యొక్క సువార్త ప్రకటన అనేది విస్తారంగా నేను కొనసాగిస్తూ వస్తున్నా. ఆ కరోనా బ్రేక్ తర్వాత మళ్ళీ దేవుడు నన్ను మేల్కొల్పి నువ్వు వెళ్ళు వెళ్ళు చేయి అని చెప్పి చెప్పిన తర్వాత మరి ఇట్లాంటి దర్శనాలు చూపించడం ద్వారా నేను చేయటం జరిగింది. ఆ తర్వాత నా 93వ దర్శనం, అది ఏంటి అంటే దేవుడి యొక్క ఆత్మ అది నాలో నిండి ఆ ఉన్నటువంటి ఫీలింగ్స్ వచ్చినాయి. ఏంటి అంటే నేను ఒక స్కూల్కి వెళ్ళా, ఇది 2022 ఏప్రిల్లో వచ్చింది. నేను ఒక స్కూల్కి వెళ్ళా. ఆ స్కూల్లో ఓ టీచర్లు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు వాళ్ళందరమే పెద్ద ఆయన్నే. నేను ఏదో ఇన్స్పెక్షన్కి వెళ్ళినట్టు నేను వెళ్ళా. వెళితే ఆ స్కూల్ యూనిఫారం పిల్లలందరూ వచ్చారు వచ్చారు వాళ్ళ టీచర్లు. కానీ యూనిఫారం లేకుండా, యూనిఫారం లేకుండా వేరే వేరే బట్టలు వేసుకుంటారు కదా సివిల్ వాళ్ళు. యూనిఫారం అంటే ఆ స్కూల్ వాళ్ళు. కానీ వేరే వేరే బట్టలు తెలుసొక్క కాకి నిక్కర్లు ఏ బట్టలు వేసుకున్న వాళ్ళు కొంతమంది కనిపెట్టారు. ఓ 10-15 మంది వాళ్ళు కూడా కనిపెట్టారు. నేను వాళ్ళు చూడగానే ఆ టీచర్లను అడిగా, ఏంటి వీళ్ళు కూడా వస్తున్నారా స్కూల్కి అన్నా. అవునండి వీళ్ళు కూడా వస్తున్నారు అన్నారు. వీళ్ళు కూడా వస్తున్నారు అంటే నా ఆత్మలో ఒక దుఃఖం ఆగట్లా. వాళ్ళందరినీ ఈ 10-15 మంది సివిల్ డ్రెస్లో ఉంటారే ఆ పిల్లలందరిని దగ్గరికి చేతులతో తీసుకుని వాళ్ళని ఇలా పెట్టుకుని భోరుని ఏడ్చేస్తున్నా. కళ్ళని నీళ్లు కారిపోతూ, బాబు మీ గురించే నా తాపత్రయం, మీ గురించే నా ప్రయత్నం అంతా, మీ గురించే నాయన, మీరు వచ్చారా అని చెప్పి వాళ్ళని కౌగులిచ్చుకుని ఏడుస్తున్నా. టీచర్లు మొత్తం, స్కూల్లో ఉన్న టీచర్లు మొత్తం గుమికూడిపోయారు మా చుట్టూ. ఆ యూనిఫారంతో ఉన్న పిల్లలు కూడా చూస్తున్నారు, ఏంటి ఈ పెద్ద ఆయనకి వీళ్ళతో ఉన్న అనుబంధం ఏంటి, ఇవాళ ఏదో ఇన్స్పెక్షన్కి వచ్చాడు ఈయన, ఈ పిల్లల్ని చూసుకుని ఈ పిల్లల్ని పట్టుకుని ఇలా ఏడుస్తున్నాడు ఏంటి, పైగా నేను ఏడుస్తుంటే మీ గురించే బాబు నా తాపత్రయం అంతా అని నేను ఏడుస్తుంటే ఆ పిల్లలు కూడా ఓ వెక్కి 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 ఏడ్చేస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ హృదయాలు కూడా కదలింపబడిపోయినాయి నా ప్రేమకి, వాళ్ళ హృదయాలు కూడా కదలింపబడిపోయినాయి. అయ్యా మీ దగ్గరికి మేము చేరిపోయామన్నట్టు ఇట్లా బోరుని ఏడుస్తున్నాం. ఏడుస్తూ ఉంటే ఆ టీచర్లు అందరూ ఆశ్చర్యం చూస్తున్నాయి, ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వీళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమ బంధం ఏంటి అని వాళ్ళు ఆశ్చర్యపోతూ చూస్తూ ఉన్నారు. కళాంతమైంది. ఏంటి ఈ దర్శనం, దేవుడి యొక్క ఆత్మ అని ఈ యూనిఫారం లేని వాళ్ళు, సివిల్ డ్రెస్లో ఉన్న వాళ్ళంతా అన్యజనులు, యేసు ప్రభు మార్గంలో లేని వారు. వారు యేసు ప్రభు మార్గంలో ఉన్న వాళ్ళంతా యూనిఫారం పిల్లలు, అది సాదృశ్యంగా చెప్తున్నాడు. అంటే చర్చికి వచ్చే వాళ్ళంతా కూడా ఈ యూనిఫారంలో ఉన్న పిల్లలు స్కూల్. చర్చికి రాని వాళ్ళ పిల్లలు కూడా చూశాను నేను.
అంటే అప్పుడప్పుడే వాళ్ళు కూడా ఈ చర్చిలో ఏం చెప్తారో చూద్దామని కొంతమంది వస్తున్నారు. ఈ సండే స్కూల్కి కానీ ఎట్లయినా వస్తున్నారు. అది చూసి దేవుడు తన్మయత్వంతో, అంటే దేవుడు చెప్పిన వాక్యం ఉంటుంది, ఈ భూలోకంలో ఒక ఆత్మ రక్షింపబడితే దేవదూతల సంబరాలని అంటే అక్కడ ఒక్క ఆత్మ నరకానికి వెళ్లకుండా బయటపడింది అని సంబరాలు చేసుకుంటారంట. ఎక్కడ? పరలోకంలో. ఒకడెక్కడ రక్షింపబడితే ఈ యొక్క దేవుడు ఆత్మ నాలో ఉండి ఇలా ప్రేమ కురిపిస్తుంది. ఖచ్చితంగా దేవుడు ఈ యొక్క యేసుప్రభు మార్గంలో లేని వారి గురించి ఎంత తాపత్రయ పడుతూ ఉన్నాడు. యూనిఫారంలో ఉన్న పిల్లలను కౌగిలించుకుని నేను ఏడిచాడా దేవుడు? ఏడవలా? ఏంటి కారణం అంటే యూనిఫారంలో ఉన్న పిల్లలు ఎలాగో పరలోకానికి వెళ్తారు ఆయన బిడ్డలే. పరలోకానికి వెళ్లకుండా నరకానికి వెళ్ళిపోయే వాళ్ళు ఈ సివిల్ డ్రెస్లో వాళ్ళ నుంచి బయటకు వచ్చారు వీళ్ళు. వాళ్ళని చూసి ఎంత ఏడుస్తున్నాడు దేవుంటే, అంటే దేవుడికి ఈ ప్రజల మీద, ఈ ప్రజలు యేసు ప్రభు మార్గంలో లేని ప్రజల మీద ఎంత ప్రేమ కురుస్తుందో అర్థం చేసుకోండి. ఇక ఆ దర్శనం వచ్చిన తర్వాత, ప్రభువా ఎంత గొప్ప దేవుడయ్యా మీరు, ఇంత గొప్ప దేవుడు మీరని నా స్వజనులకి, ఆ యేసు ప్రభు మార్గంలో లేనివారు యేసు ప్రభు మాకు వద్దు అనే వాళ్ళకి ఈ ప్రేమను నేను ఎలా తెలియపరచాలయ్యా, మీ ప్రేమను నేను ఎలా తెలియపరచాలి, నేను ఏం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, నా దర్శనమే చెప్తా, ఇదిగో అయ్యా దేవుడి ప్రేమ ఎలా ఉంది, మా గురించి కాదయ్యా ఆయన ప్రేమ, మీ గురించి, మీ గురించి దేవుడు ఎంతగా ఇంతగా ఆలోచిస్తున్నాడు, ఇంత భారం కలిగి ఉన్నాడు అని చెప్పి నేను అప్పటి నుంచి తీర్మానం చేసుకున్న వీలైన చోటల్లా కూడా ఈ దర్శనం చెప్తూ ఉంటా. దేవుడు వీళ్ళ గురించి ఎంత ఆలోచిస్తున్నాడో వాళ్ళకి తెలుసా? సరే మనం అయితే ఈ పుస్తకాలు చదువుతాం, మనకు తెలుసు, కానీ వాళ్ళకి తెలుసా? వాళ్ళకు కూడా తెలియ చెప్తే వాళ్ళు అవునంటారో కాదంటారో అది వేరే విషయం, కానీ వాళ్ళకి తెలియాలి. ఇదిగో నా పుస్తకం వాళ్ళకి వెళ్ళాలి, ఇదిగో నా మాటలు వాళ్ళకి వెళ్ళాలి, మీరు విన్నవాళ్ళు మీ హృదయంలోంచి ఈ మాటలు వాళ్ళకి చేరవేయాలి, మీ జీవిత పర్యంతం మీకు అవకాశం ఉంది. ఇవాళ టీవీలో నేను ఇవాళ చెప్పా ఇంతే, కానీ మీకు అలా కాదు, ఇవాళ చెప్పా మళ్ళీ ఈ మాటలే మళ్ళీ చెప్తానా? లేదు, కానీ మీరు విన్న మాట మీ జీవిత పర్యంతం మరణ పర్యంతం కూడా మీరు విన్న మాట ఎవరికైనా చెప్పే అవకాశం మీకుంది. మీరు ఎంతమందికి చెప్తారో ఎన్ని వందల మందికి చెప్పాలో చెప్పుకోవచ్చు జీవిత పర్యంతం. నా వంతు కర్తవ్యం నేను చేస్తున్నా, మీ వంతు కర్తవ్యం మీరు చేయవచ్చు. కాబట్టి అటువంటి దర్శనం మరి చూడటం జరిగింది. నా 94వ దర్శనం, ఇది కూడా ఇది 103వ ఎపిసోడు, ఇది కూడా టూకీగానే చెప్తా. మరి అసలు పాయింట్ అంతా చెప్పేటప్పుడు అంత వివరంగా చెప్తా. నేను ఒక ఊరిలో చర్చిలో చెప్పాను, అక్కడ భోజనం చేసి అక్కడే ఉన్నాను. మళ్ళీ రాత్రి ఒక ఆయన్ని వెంటబెట్టుకుని, బాబు ఇంటింటికి వెళదాం రమ్మని చెప్పి నేను తీసుకెళ్ళా. మనకు తెలియదు కదా, కొత్త ఊరు కదా. వెళ్ళి అందరి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మరి నేను చెప్పడం మొదలుపెట్టా. చాలామంది యేసుప్రభు మార్గంలో లేని వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు నా మీద మరి ప్రశ్నలు వర్షం కురిపించారు. ఏమంటున్నారంటే, మనం వెళ్ళాం కదా వాళ్ళ దగ్గరికి, ఏంటండి యేసుప్రభుని నమ్మండి నమ్మండి అని చెప్తారేంటి, ఎందుకు మీరు అంతగా మమ్మల్ని బలవంతం చేస్తారు, మీరేదో మీ చర్చిలో చెప్పుకున్నారు మధ్యాహ్నం, మీరు వెళ్ళిపోవచ్చు, మళ్ళీ ఈరోజు పనిగట్టుకుని ఈ రాత్రిపూట మళ్ళీ మా ఇళ్ళ దగ్గరకు వచ్చి మీరు ఎందుకు చెప్తున్నారు అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. యేసుప్రభు మాకు ఇష్టం లేదని చెప్పాంగా అంటున్నారు. అప్పుడు నేను అంటున్నాను, బాబు యేసుప్రభు మీరు మాకు ఇష్టం లేదని మీరు చెప్పట కారణం ఏంటి అన్నా. మాకు వద్దు అంతే అన్నారు. అంటే మీరు మాకు వద్దని ఎందుకు అంటున్నారు అంటే, మీరు తగినంత జ్ఞానం మీ దగ్గర లేదు. ఏం జ్ఞానము అంటే దేవుడు ఎవరు అనేటువంటి జ్ఞానం, తగినంత జ్ఞానం మీ దగ్గర లేదు, మీకు ఎవరు ఇవ్వలేదు. మీ యొక్క పూర్వీకుల దగ్గర నుంచి మీ ఆచారాలు పాటిస్తూ పూర్వీకులు ఏం చెప్పారో దాన్నే మీరు దేవుళ్ళు అనుకుని చేస్తూ ఉన్నారు, కానీ అసలు విషయాలు మీకు ఏం తెలియవు, అవి మమ్మల్ని చెప్పనివ్వండి. ఆ జ్ఞానం చెప్పడానికి వచ్చాం, మిమ్మల్ని చర్చికి రమ్మని లేకపోతే యేసుప్రభువు నమ్మమని చెప్పడానికి రాలా.
దేవుడు ఒక నాకు దర్శనం చూపించి ఈ జ్ఞానాన్ని మీకు ఇవ్వమని చెప్తా ఉన్నాడు. ఈ జ్ఞానం తెలిసిన తర్వాత ఎవరు దేవుడో మీకు తెలిస్తే మీరు మాకు యేసుప్రభు వద్దు అనరు అప్పుడు. ఈ జ్ఞానం తెలిసిన తర్వాత మీరు చూసుకోండి, మీరు వద్దంటారో కాదంటారో మీ ఇష్టమే, కానీ ఈ జ్ఞానం తెలిసిన తర్వాత మీరు ఎలా అనరు. అందుకే జ్ఞానం చెప్తున్నాను, మిమ్మల్ని యేసుప్రభువును నమ్మమని మాత్రం నేను చెప్పటం లేదు అని చెప్పాను. అలా అయితే చెప్పండి అంటున్నారు. అలా అయితే చెప్పండి, నమ్మవలసిన అవసరం లేదు, మా ఇష్టమే అన్నారుగా, అయితే మీరు చెప్పండి. మేము ఇప్పుడు వరకు ఏమనుకుంటున్నాం, మమ్మల్ని బలవంతంగా మతం మార్చేయటాకే మీరు వచ్చారు పని కట్టుకుని అనుకుంటున్నాం అన్నారు. నో, మేము అందుకు రాలా. నేను వచ్చింది ఎందుకు అంటే మీకు దేవుడి గురించిన జ్ఞానం ఇవ్వమని దేవుడు చెప్పాడు, అదే ఇచ్చి వెళ్తా. అలా అయితే చెప్పన్నారు కళాంతం. ఏంటి దీని అర్థం? అప్పుడు అర్థమైంది, ఓహో, దేవుడు అందరినీ చూస్తున్నాడు. మరి దేవుడు వద్దని అంటాకి ఆ అన్యజనులకి, ఆ యేసుప్రభు మార్గంలో లేని వారికి రీజన్ ఏంటి అంటే వారికి తగినంత జ్ఞానం లేకపోతే అసలు దేవుడు ఎవరో తెలియకపోవటం, వాళ్ళు ఆరాధించే దేవుళ్ళు కారు అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి దేవుడి గురించి పూర్తి అవగాహన లేకపోవడం చేత ఉన్నటువంటి సృష్టికర్త ఒక్కడే దేవుడని, ఆయన బైబిల్ గ్రంథంలో దేవుడే అని చెప్పి ఆయన కింద అసిస్టెంట్లుగా ఏ దేవుడు లేడని విషయం వారికి పూర్తిగా తెలియదు. ఆ జ్ఞానం అయితే నువ్వు ఇవ్వాలబ్బాయి, అవసరమైతే ఇంటింటికి వెళ్ళి ఇవ్వమని చెప్పి నాకు కాదు. మరి ఎట్లా సాధ్యమవుతుంది? దీనికి ఎంతో ప్రయాసపడుతున్నా. దీనికి ఆదివారం నాడు వెళ్ళి 3-4 చర్చిలకి వెళ్ళి సాక్ష్యం చెప్పి బుక్స్ పచ్చి రావటానికి భోజనం కూడా లేకుండా సాయంకాలం వరకు తనాతంటాలు పడుతున్నా. నా వయసు 72 సంవత్సరాలు ఇప్పుడు. కానీ దేవుడు ఏమంటాడంటే ఈ పని కూడా నువ్వు చేయాలంటాడు. చూద్దాం మరి దేవుడు ఎట్లాంటి అవకాశం ఇస్తాడు. నేనే చేయాలంటే నువ్వే చేయాలి. నీ నా పిలుపు నీ మీదే ఉంది. నిన్ను ఎప్పుడు, నువ్వు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే ఉందిగా, నిన్ను ముందుగా ఎరిగా, నేను నిర్ణయించా, నా కుమారుడు పోలికలో తీసుకొచ్చుకున్నా, ఇగో ఇప్పుడు నా ప్రవక్త గారికి పిలిపించా, నువ్వు చేయాలి అంటున్నాడు దేవుడు. మరి చేయక తప్పదు నేను, కానీ ఎట్లా అనేది ఆలోచిస్తూ ఉన్నా. కాబట్టి అది ఇప్పుడు రాత్రుళ్ళు ఎట్లా ఇళ్ళకి వెళ్ళటం చెప్పటం అనేది ఇంతవరకు అమల్లోకి రాలేదు, కానీ ప్రయత్నం చేస్తున్నా ఎట్లా చేయగలను నేనని. కానీ నా యొక్క కోరిక ఏంటి అంటే నేను చేయలేని పని మీరన్నా చేస్తే బాగుంటుంది అని చెప్పి నిండారుగా నేను జ్ఞానాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా కదా, మీ హృదయంలోకి ఎక్కింది కదా, మీ నా పుస్తకాలు కూడా మీకు అందుతాయి ఎట్లా అట్లా. ఇది బాగా చదవండి. చాలామంది పుస్తకం తీసుకుని దొరికింది పుస్తకం వచ్చింది అల్మారాల్లో పెట్టేసుకుంటున్నారని నాకు చెప్పారు. అలా కాదు, మీకు ఎందుకంటే మీ గురించి కాదుగా ఆ బుక్ ఇచ్చింది. మీరు బుక్ చదివితే ఏంటి, చదవకపోతే ఏంటి? నువ్వు మీరు పరలోకానికి వెళ్ళేవాళ్ళే, మీరు కొత్తగా వచ్చేది లేదు పోయేది లేదు. ఆ బుక్ మీకు ఇచ్చిన కారణమే ఏంటి అంటే దాంట్లో ఉన్న జ్ఞానం అంతా మీరు పొందాలి, మీరు జీవిత పర్యంతం ఎవరికో ఒకరికి దాన్ని చేరవేస్తూ ఉండాలి, అది మీ పని. కాబట్టి మీరు బాగా చదవండి, చదివి మీ ద్వారా అనేక మందికి వెళ్ళాలి. ఇదిగో పని పాటలు చేసుకున్నప్పుడు, మరి రాత్రుళ్ళు కబుర్లు చెప్పుకునేప్పుడు, అప్పుడు ఇప్పుడు అయినా నాకు కుదురుతాయా, నేను వచ్చి వెళ్ళాలో చెప్పగలనా? మీకు కుదురుతాయి. మీ ఊళ్ళో మీ చుట్టాలు అక్కలు అమ్మలు తాతలు బోళ్ళంతమంది అన్ని జనులు ఉంటారు, ప్రభు మార్గంలో లేని వాళ్ళు ఉంటారు చాలామంది, మీ చుట్టాలు పక్షాలు బంధువులు ఎంతోమంది ఉంటారు, ఎన్నో ఫంక్షన్లు వాళ్ళు వీళ్ళు కలుస్తారు. మీకున్న ఈ జ్ఞానం కొంతైనా మీరు ఇవ్వటానికి అవకాశం మీకే ఉంది, నాకున్న అవకాశం మీకు చెప్పడం వరకే నాకుంది. సరే, దేవుడు చెప్పిన మాట నాకు వర్తిస్తుంది మీకు వర్తిస్తుంది అని చెప్తున్నా. ఆ చర్చిలో తర్వాత ఇక మనం ఎవరితో ఏం మాట్లాడుకోకుండా ఉండే కంటే మాట్లాడేటప్పుడు మీరు ప్రభువుని నమ్మండి అనే పదమే ముందు పెట్టకోకుండా, మాట్లాడేటప్పుడు కూడా దేవుడు చెప్పేశాడు, మాట్లాడేటప్పుడు కూడా జ్ఞానం మాత్రమే ఇస్తున్నాం, మీ ఇష్టం అయితే నమ్మండి లేకపోతే లేదు, నమ్మనా నమ్మకపోయినా దేవుడు మిమ్మల్ని ఏమి చేయడు. ఏదైనా నష్టం కోల్పోతే ఆ పరలోకం కోల్పోతే అది దానికి బాధ్యులు మీరే అవుతారు, కానీ ఎవరికీ సంబంధం లేదు. కాబట్టి మీరు ఈ జ్ఞానం ఇవ్వమని దేవుడు చెప్పాడు, పలానాయన దర్శనాల ద్వారా ఇలా చెప్పాడట, ఆయన మాకు టీవీలో చెప్పారు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఈ జ్ఞానము మీరు ఎట్లా మీ చుట్టూ ఉన్నవాళ్ళు, మీ చుట్టూ ఉండి పనిచేస్తున్న పనుల్లో వాటిలో కలిసే వాళ్ళందరికీ మీరు చేరవేయండి. జ్ఞానం మాత్రమే, ప్రభువును నమ్మాలి అనేటువంటి సిద్ధాంతం పెట్టుకోవద్దు అని బోధించాడట, అదే చెప్పాడు ఆయన. మేము కూడా అదే చెప్తున్నాం, మీరు ప్రభువును నమ్మవచ్చు నమ్మకపోవచ్చు అది మీ ఇష్టం, జ్ఞానం మట్టుకు తీసుకోండి అని చెప్పి మీరు చెప్పవలసి ఉంటుంది. కాబట్టి నేను అలా చెప్తూ ఉంటే ఆ రోజు
వాళ్ళంతా అప్పుడు విన్నారని చెప్పే జ్ఞానం. తర్వాత 95వ దర్శనం, నేను సువార్త ప్రకటిస్తుంటే అది ఇతరుల మీదకి వెళ్ళి కరిగిపోతుంది, కొన్ని సంవత్సరాల వరకు ఇలాగే జరగాలి అంటున్నా. నేను సువార్త చెబుతుంటే అదేదో పెద్ద ఇదిగా మనుషుల మీదకి వెళ్ళిపోయి కరిగిపోతుంది అక్కడ, అంటే సువార్త వాళ్ళకి ఎక్కిపోతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి నాకు కూడా తెలుస్తుంది, నేను మాట్లాడితే వినరు జనం, దేవుడు మాట్లాడుతున్నాడు అనుకుంటా, నాకు తెలియదు. అది నేను చెప్పింది చెప్పినట్టు హృదయాల్లో దిగిపోతుంది. అక్కడ వాళ్ళ ముఖాలు చూస్తుంటే ముఖాలు వెలిగిపోతున్నారు, ఇన్ని విషయాలు మనకి ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదే తెలియలే అని వాళ్ళ ముఖాల నిండా సంతోషం కనపడుతుంది. ఇది చెబుతున్నాడు దేవుడు, ఆ సువార్త వెళ్ళి వాళ్ళ మీద కరిగిపోతుంది అంట. అంతా నేనంటున్నాను, ఇది నేనే చేయాలి ఈ పని, కొన్ని సంవత్సరాల వరకు ఇలాగే సాగాలి అంటున్నాను. అంటే నేనేమనుకుంటున్నానంటే ఈ వృద్ధాప్యంలోకి వచ్చాము, వృద్ధాప్యంలోకి వచ్చేసాము, ఇక ఎవరో ఒకరు చూసుకుంటారులే అని అనిపిస్తామంది లోపల, కానీ అలా కాదంట, నేనే చేయాలి ఈ పని, నేనే చేయాలి, కొన్ని సంవత్సరాల వరకు చేయాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక నా మరణ పర్యంతము దేవుని పిలుపు వచ్చేంతవరకు, ఆ యొక్క పరలోక పిలుపు వచ్చేంతవరకు నేను ఈ పని చేస్తూనే ఉండాలి. కొన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు, ఈ పని నేనే చేయాలి, ఇంకోళ్ళు చేస్తారని ఇంకోళ్ళ మీద వదలటానికి లేదు అని చెప్పి ఎంత స్పష్టంగా మాట్లాడుతుంటే, ఇవాళ సువార్త ప్రకటించకుండా నేను కూర్చోటానికి వీలవుతుందా, ఈ సువార్త ప్రకటించేది నేనా, నో దేవుడు, ఈ సువార్త ప్రకటించేది క్రైస్తవుల కొరక, నో క్రైస్తవుల కొరకు కాదు ఇతరుల కొరకు. మరి క్రైస్తవులకి ఎందుకు చెప్తున్నావు, వీళ్ళ నుంచి ఇతరుల పాకటాకి. ఇది ఈ విషయమే మీకు అర్థం చేసుకుంటే మీరు అనేక మందికి మీ నుంచి పాకే విధంగా మీరు ఆలోచిస్తారు. నా 98వ దర్శనం, నేను నిన్ను కొన్నాను, నీవు నా పని చేయాలి, స్వార్త ప్రకటించాలి అనే స్వరం పదే పదే వినిపిస్తుంది ఆ రాత్రి అంతా కూడా. ఒకటి చెప్పేశాడు ఫైనల్ అంతే, నేను నిన్ను కొన్నాను అన్నాడు అంతే. ఈ రాజారావు అనే వ్యక్తి, ఆయన వ్యక్తిత్వం ఏమీ లేదు, ఈయన ఎవరు అంటే దేవుడి చేత కొనబడిన వ్యక్తి. నేను నిన్ను కొన్నాను అబ్బాయి అంతే, ఆ పరిస్థితులన్నీ అట్లా అనుకూలంగా తీసుకొచ్చి నేను కొనేసి అంతే. నీవు నా పని చేయాలి, ఇక నువ్వు ఏ సాకు చెప్పడానికి వీలు లేదు అంతే, సువార్త ప్రకటించాలి స్పష్టంగా చెప్పేశాడు. కాబట్టి దేవుడు చేత కొనబడినటువంటి వ్యక్తి ఈ రాజారావు, ఆయన ఏం చేయమంటే అది చేయాలి. ఆయన చేయమన్న ప్రతి పని కూడా యేసు ప్రభువుని ఎరుగని వారి గురించే చేయిస్తున్నాడు. నాతో యేసు ప్రభువుని ఎరుగని వారి గురించే ఆయన తాపత్రయం అంతా, ఈ పని నా ద్వారానే జరగాలని నిర్దేశించాడు. ఇంకొక ఆయన వెళ్ళి ఎన్ని చెప్పినా ఆ ప్రజలు వాళ్ళ స్వలాభం కోసం ఏదో చెప్తున్నారు అనుకుంటారేమో, కానీ ఈ రాజారావు అన్న వ్యక్తి తనకున్నటువంటి ఆస్తులు కూడా అమ్ముకుని సువార్త ప్రకటిస్తూ ఎక్కడ ఏమి కానుక అనేది తీసుకోకుండా చేస్తున్నాడు అనేది ప్రజల్లోకి వెజ్జల్లబడాలంటే ఈ రాజారావు అన్న వ్యక్తి వెళ్ళి చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది, అది ఇంకొకళ్ళు వెళ్ళి చెప్తే జరగదు. కాబట్టి నేనే చేయాలి అని చెప్పేది దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నువ్వు, నిన్ను నేను కొన్నాను అని చూపించాడు. ఇక నా 100వ దర్శనానికి వద్దాం, చాలా ఇంపార్టెంట్ దర్శనం. ఈ 100వ దర్శనం మరి చాలా అసలు ఆశ్చర్యకరమైనటువంటి ఆ దర్శనాన్ని మీకు చెప్తున్నాను లైట్గా. ఆ ఆశ్చర్యకరమైన దర్శనం ఏంటి అంటే, నేను ఒక స్కూల్కి అధికారిని కావచ్చు, పై అధికారులు వచ్చేసారు, రాజారావు గారు ఈ పిల్లలందరికీ పరీక్ష పెట్టండి, పాస్ అయిన వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ క్లాసు ప్రమోట్ చేయండి అన్నారు. నేను లవోదేవ గుండెలు బాదుకుంటున్నాను, నేను పరీక్ష పెట్టండి అంటే నేను గుండెలు అంటే ఆందోళన పడుతున్నాను, అయ్యో ఎలా అండి పరీక్ష పెట్టడం, ఎట్లా అండి పాపం వాళ్ళు పిల్లలు ఎట్లా పాస్ అవుతారు పరీక్ష పెడితే అన్నట్టు నేను అంటున్నా. మాకేమీ తెలియదండి, వీళ్ళు పరీక్ష పెట్టాలి, పాస్ అయిన వాళ్ళు పై తరగతి ప్రమోట్ చేయాలి అన్నారు. నాకు అంత ఆందోళన, వాళ్ళు పరీక్ష పెడితే వాళ్ళ బంధ, వాళ్ళ మొహం, వాళ్ళు ఏం పరీక్ష రాస్తారు, వాళ్ళకి ఏం జ్ఞానం వచ్చింది, ఏం చెప్పాము అని వాళ్ళకి అసలు సరిగా వాళ్ళు ఏం విన్నారు ఏం చెప్పాము అని, వాళ్ళు పరీక్ష అయితే ఎట్లా అని లోపల ఉండి, అయ్యా పరీక్ష పెడితే ఎట్లయ్యా అందరూ తప్పుతారుగా, వాళ్ళకి జ్ఞానం బాగా అందలేదు వాళ్ళకి అంటున్నా. అయినా తెలీదు పరీక్ష అయితే పెట్టాలి పాస్ చేయాలన్న. అప్పుడు నా ఆందోళన వచ్చి మరి ఎట్లా అండి అని వాళ్ళంటే, నేను ఒక నాకు ఒక ఆలోచన వచ్చిందండి ఏంటి అంటే, అయ్యా
నేను వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టు జ్ఞానం అంతా నూరిపోస్తానయ్యా. నీకు ఇప్పుడు ఇన్నాళ్ళు లేదు, ఇప్పుడు ఎట్ట నూరిపోస్తారు, ఎవరు ఎవరు నూరిపోస్తారు? నేనేనయ్యా, నేనే నేనే రాత్రి పగులు కష్టపడి నేను జ్ఞానం అంతా ఒక కొంత నిడివి గలటువంటి దాన్ని క్యాసెట్ను ఒకటి తయారు చేస్తా, ఆ జ్ఞాన బోధాన్ని తయారు చేసి వాళ్ళకి ఇచ్చేస్తా, వాళ్ళు బాగా చదువుతారు, అప్పుడు నేను పరీక్ష పెడతా. రైట్ అన్నారు వాళ్ళు. మీ ఇష్టం, ఇదంతా మీరు చేయగలిగి చేస్తే చేయండి, కానీ ఆ టైంకి పరీక్ష పెట్టాలి, పాస్ అయితేనే ప్రమోట్ చేయాలి అన్నారు. అప్పుడు నేను చాలా కష్టపడి కొంత నిడివి గలటువంటి ఆ వీడియో క్యాసెట్ కూడా తయారు చేశా. అది చూడగానే వాళ్ళ జ్ఞానం అంత, ఏ యొక్క ప్రశ్న వేసినా దాన్ని చెప్పగలిగే జ్ఞానం ఉండేది ఇచ్చా. ఇచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా బాగా ప్రిపేర్ అయ్యారు, చాలామంది పాస్ అయ్యారు. పరీక్ష పెడితే చాలామంది పాస్ అయ్యారు. అప్పుడు అనుకుంటున్నా, అమ్మయ్య చాలామంది పాస్ అయ్యారు, నేను చేసినటువంటి పని వల్ల ఇంతమంది పాస్ అయ్యారు అని అనుకుంటూ, కానీ లోపల ఒక చిన్న బాధ ఉందట నాకు. ఏంటి బాధ అంటే, అయ్యో ఈ జ్ఞానబోధే ఇంకాస్త ముందు ఇచ్చుంటే, ఇంకా ఒకటి రెండు సార్లు ఇచ్చుంటే, ఆ తప్పారు కొంతమంది తప్పారు, ఆ తప్పిన వాళ్ళు కూడా పాస్ అయ్యేవాళ్ళు ఏమో. తండ్రి స్థానంలో ఉన్నటువంటి దేవుడు ఆత్మ అలా ఆలోచిస్తూ ఉంటుంది, ఒక్కడ నరకానికి పోయినానికి బాధే, అయ్యో వీడికి కూడా ఏదో రకంగా అందితే బాగుండేది, ఏదో రకంగా గ్రహిస్తే బాగుండేది, వీడే పోయాడు. చాలామంది వచ్చారనుకో, మన పాస్టర్లు చెప్పారు, మన రాజారావు గారు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, చాలామంది వచ్చారు, కానీ ఇంకొంతమంది పోయారే అని బాధపడతాడంట ఆయన. ఎంత బాధపడుతున్నాడు ఏంటండి దేవుడు వీళ్ళ గురించి. అంటే అసలు ఏసుప్రభు మాకు వద్దండి, ఆయన ఎవరో, అసలు మాకు వద్దు, మాకెందుకండి మీ దేవుడు అంటుంటే, వాళ్ళ గురించి అల్లాడిపోతున్నాడు ఏంటి ఈ దేవుడు, నా హృదయంలో మంట పెట్టి జ్ఞానపద తయారు చేసి నన్ను ఇచ్చే ఇవ్వు అని అంటున్నాడంటే, ఇదంతా ఆయన పెట్టిన మంట, లేకపోతే నాకేం మంట, నాకేంటి బాధ, నేను ప్రభువుని నమ్మా, నేను పరలోకానికి పోతా, ఇంకేంటి నాకు, నాకేంటి అంటే ఈ తాపత్రవి బాధ ఏంటి. దేవుడికి ఆ బాధ ఉంది, అది నా ద్వారా దాన్ని నెరవేర్చాలని. నేను రాసుకున్న ఈ రాసిన పుస్తకమే జ్ఞానబోధ అయి ఉంటుంది. నేను ఇచ్చినటువంటి 72 పేజీల యొక్క నా బుక్లో అన్ని యాంగిల్స్లోనూ జ్ఞానాన్ని నూరిపోసా ప్రజలకి. మరి చదివిన వాడికి తెలుస్తుంది, కానీ చదివిన ఒక సహోదరి ఫోన్ చేసి చెప్పింది, అయ్యా దేవుడికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియలేదయ్యా, మీ యొక్క జ్ఞానం ఇన్ని యాంగిల్స్లో ఇంత జ్ఞానం ఇచ్చారు అని చెప్పి కింద పడి డొల్లాడి దేవుడికి ఏడ్చి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నా. దేవుడే మీ ద్వారా ఇది ఇప్పించాడు, ఇంతవరకు మాకు అందనయ్యేటువంటి అనేక కోణాలలోంచి జ్ఞానం అంతా తీసుకొచ్చి మీరు మాకు ఇచ్చారంటే ఆ దేవుడే ఇచ్చాడు, ఆ దేవుడికి కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలని నేను ఏడ్చానయ్యా అని చెప్పి ఒక సహోదరు ఫోన్ చేసి నా బుక్ చదివిన తర్వాత. బుక్ చదవకుండా షెల్ఫ్లో పెట్టేసుకున్న వాళ్ళకి ఈ జ్ఞానం ఈ రుచి ఏమైనా తెలుస్తుందా? తెలీదు. అందుకే ఈ మంచి స్టాంప్ వేసి ఇస్తున్నా, నువ్వు వెంటనే ఇంకొకరికి ఇచ్చేయాలి, చదివి దాచుకోవటానికి నేను ఇవ్వలా. ఉచితంగా ఇచ్చాను అంటే నాకేదో డబ్బులు ఎక్కువ ఉండి ఇవ్వలా, దేవుడు ఆజ్ఞ. నువ్వు చదవాలి, చదవలేకపోతే ఇంకొకరికి ఇచ్చేయి, కాకపోతే నువ్వు నీ దగ్గర ఉంటాకి వీల్లేదు. అది వాడు అవకడవాడు కూడా చదవగలిగితే చదవలేదు, ఇంకొకరికి ఇచ్చేయాల్సిందే, కానీ వాళ్ళ చేతిలో ఉంటాకి వెళ్ళలేదు అని చెప్పి నేను ఒక స్టాంప్ తయారు చేసి వేస్తున్నా, మీరు షెల్ఫ్లో పెట్టుకున్నారని. ఒక అన్యజనుడుగా ఉన్న ఆయన ప్రభు వైపు చూసిన ఆయన ఎప్పుడు కూడా నా వీడియోలు చూస్తూ ఉంటాడు. వాళ్ళ చర్చలో నేను పంచినటువంటి బుక్స్ అన్నిటినీ ఎవరు ఏం చేస్తున్నాడో అతను చూశాడు. ఈ క్రైస్తవులకు ఉన్న వారంతా కూడా పుస్తకాల షెల్ఫ్లో పడేసి కూర్చున్నారు అతను వీటిని. వీళ్ళు చదవను లేదు బాగా, ఇది ఒక్క అన్యజనుడికి కూడా ఈ పుస్తకం ఇవ్వలేదు. నేనేం రాశా దాంట్లో, మీరు చదివి వెంటనే ఇంకోళ్ళకి ఇచ్చేయాలి దీన్ని అని రాశా. అయ్యా మీరు రాశారు కానీ ఒక్కళ్ళు కూడా దాన్ని సరిచేయట్లేదు, నా హృదయం అంతా ఆవేదంతో నిండిపోతుంది, ఆయన ఎంత కష్టపడి ఇలా చేశాడు, వీళ్ళు ఏం చేయట్లేదంటే నిజమే బాబు, మరి దేవుడు ఎంత బాధపడుతున్నాడు, మరి ఈ క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఆ భారం మరి రావాలి. అయినా ఈసారి నుంచి స్టాంప్ కూడా వేస్తున్నాను, వాళ్ళు గ్రహిస్తున్నారో లేదో అని అన్నా. చదివిన తల్లి ఒక ఆమె ఇట్లా ఫోన్ చేస్తే మిగతా వాళ్ళందరూ ఫోనే చేయలేదంటే అర్థం ఏంటి, వాళ్ళు పూర్తిగా చదవలేదన్నమాట చాలామంది. కాబట్టి దేవుడు ఈ జ్ఞానబోధం, ఇప్పుడు ఇక్కడ అసలు పాయింట్ ఏంటి అంటే, దేవుడు సృష్టికర్త కదండి, దయామయుడు కదండి, ఈ బాధలన్నీ ఎందుకు మా అన్యజనుల హృదయాలన్నీ మార్చేసి యేసు ప్రభువే దేవుడే అని గ్రహించే శక్తి మాకు ఇచ్చేయచ్చుగా, మిమ్మల్ని అందరూ తిప్పటం ఎందుకు అని మీరు అనుకోవచ్చు. తప్పనిసరిగా అన్యజనుల పదాలు వాడాల్సిన చోట ఎక్కడైనా వాడాల్సి వస్తూ ఉంది. యేసు ప్రభుని ఎరుగని వారు, యేసు ప్రభు మార్గంలో లేనివారు, మాకు కూడా అది ఇచ్చేయచ్చుగా అని అంటే,
దేవుడు అన్యాయస్తుడు కాడు, న్యాయమే నీ అంతట నువ్వు గ్రహిస్తేనే ఆ యొక్క పరలోకం దొరుకుతుంది. నువ్వు వద్దంటే నిన్ను బలవంతంగా తీసుకెళ్లే దేవుడు కానే కాడు, నీ స్వేచ్ఛకి అంత విలువిచ్చాడు. నా బిడ్డ, నా బిడ్డ ఏది కోరుకుంటే అదే చేస్తా. తప్పు మార్గంలోకి వెళ్తున్నాడు, బాబు నువ్వు ఇది తప్పు అని చెప్తా, చెప్పిస్తా, మారితే సంతోషిస్తా, మారకుండా నేను దాంట్లోకి వెళ్తానంటే బలవంతంగా పట్టుకుని నేను ఈడ్చుకురా, బుద్ధి కాట్లా, నా చేతులు రావు, నేను అట్లా బలవంత పెట్టలేను ఎవరిని. నేను ముందుగా వాగ్దానం చేశా. ఏంటి అంటే, నీకు స్వేచ్ఛ ఇచ్చా, నా రూపంలో తయారు చేశా, నీకు స్వేచ్ఛ ఇచ్చా, స్వేచ్ఛను నేను ఇవాళ తీసుకోను, జ్ఞానం ఇస్తా, జ్ఞానాన్ని బట్టి నువ్వు ఆ యొక్క పరలోకాన్ని పొందు అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క యేసు ప్రభుని ఎరగటము అనేది ఎవరి చేతిలో, వాళ్ళ చేతిలో ఉందా, లేకపోతే క్రైస్తవులు వచ్చి మార్చమని ఉందా? దీంట్లో క్రైస్తవులు వచ్చి మార్చడం అంటే అర్థం ఏంటి, ఆడు రాసిన రాయిపోయిన పాస్ చేయాలి అన్నారా? నన్ను ఏమన్నా ఆ గొడవ అంతా ఎందుకన్నా అందరినీ ప్రమోట్ చేసి పాస్ చేసేయండి అన్నారా? అలా అలా కుదరనే కుదరదు, అందరిని పాస్ చేయటం కుదరనే కుదరదు. వాళ్ళు హృదయంలో జ్ఞానంతో రాసి దేవుడైన గ్రహించి వస్తేనే, లేకపోతే లేదు. అందరిని పాస్ చేసేస్తే అదంతా అన్యాయమేగా. ఆడి జ్ఞానం పొంది వచ్చేవాడికే పరలోకం. కాబట్టి దేవుడు దీంట్లో బలవంతము లేదు అని ఈ యొక్క దర్శనంలో కూడా చెబుతున్నాడు. ఈ జ్ఞాన బోధ అనేది దేవుడు అందించమన్నాడు, నేను అందిస్తున్నాను. మా మీరు అంతా కూడా పుస్తకాలు వచ్చినా రాకపోయినా నా యొక్క మెసేజ్లు విన్న వాళ్ళంతా మీరే పుస్తకాలు తల్లి, బాబు మీరే పుస్తకాలు. ఎవరైతే నా మెసేజ్లు, మీరే పుస్తకాలు. మీరు ఎంతమందికి చేరవేస్తారో అంతమందికి చేరవేయండి. ఈ యొక్క దర్శనంతో ఒక పాతిక దర్శనాలు నాకు నువ్వు సువార్త ప్రకటించాలి, ఒక ప్రవక్తగా నేను చెప్పిన పని చేయాలని దేవుడు ఆదేశించాడు. ఇటువంటి దేవుడు ఎక్కడా ఎవరికైనా దొరుకుతాడా చూసుకోవచ్చు. ఈ దేవుడే కరెక్ట్ అని వాళ్ళు గ్రహించులాగా మీరు అందరికీ చెప్పండి. ఈ 103 ఎపిసోడు ఇంతటితో ముగిస్తాను. ఆ తర్వాత ఎపిసోడ్ 104 నుంచి వివరంగా నేను చెప్పిన దర్శనాలు పాతిక కూడా వివరంగా ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాక్యం సపోర్ట్ కూడా దాంట్లో చేర్చి చెప్తాను. దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించునుగాక. ఒక చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు ఈ యొక్క 103 ఎపిసోడ్ కూడా తగిన నడిపింపు దయచేశారు. మీరే నా నోటి ద్వారా మాట్లాడారు ప్రభు, అందుకు వందనాలు స్తోత్రం. అలాగే బిడ్డల మీదకి వెళ్ళి ప్రతి మాట వల్ల హృదయాలు చొచ్చుకుపోయేటట్టు మీరు చేశారు. నా దర్శనం చూపించినట్టు తండ్రి, వాక్యం వాళ్ళ మీదకి వెళ్ళి కరిగిపోతుందని మీరు చూపించారు. అట్లా వాళ్ళ హృదయాల్లో నాటుకుపోయింది తండ్రి. వాళ్లే మీకు పుస్తకాలుగా ఉండి తండ్రి అనేక మందికి దీన్ని చేరవేయటకు సహాయం చేయండి తండ్రి. మీరు ప్రభువ ఆ యేసు ప్రభు మార్గంలో లేని వారి గురించి ఎంత తాపత్రయపడి ఎంత ఆవేదన చెందుతున్నారు విషయాలు గ్రహించి వీరు మీ యొక్క బిడ్డలు అనేక మందికి చేరవేసేలాగా సహాయం చేయమని, మహిమగ్రంథ ప్రభావాలు మీరు పొందుకోమని, మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన శుభ వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. వందనాలు.